ஹலோ எவ்ரி ஒன், வெல்கம் பேக் டு மை சேனல் சந்தோஷி ஹோம் ஸ்வீட் ஹோம். ஹலோ, நமஸ்தே, வெல்கம் பேக் டு மை சேனல் சந்தோஷி ஹோம் ஸ்வீட் ஹோம். ఎలా ఉన్నారు మీరు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. రెగ్యులర్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు, అలాగే కమెంట్ కూడా చేయండి. అండ్ ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ వీడియోలో వచ్చేసి నేను ఒక మంచి టాపిక్ తీసుకొచ్చాను మాట్లాడడానికి. అదేంటంటే పసుపు గురించి మనం మాట్లాడదాం. పసుపు గురించి ఏమో మాట్లాడతాం, వంటల్లో వేసుకుంటే రంగు వస్తుంది, అంతకు మించి ఇంకేమున్నది అనుకుంటున్నారేమో. ఇండియాలో మామూలుగా వంటలకి మాత్రమే పరిమితం కాదు పసుపు, చాలా రకాలుగా వాడతాం మనం. చాలా సౌందర్య సాధకంగా కూడా ఈ పసుపు అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాము. కానీ క్రమేణా ఏంటంటే దీని యూసేజ్ అనేది వంటలకి మాత్రమే ఒక స్పైస్ కిందే దాన్ని వాడుతున్నాం, తప్పితే దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయనేవి మనం మర్చిపోయాము అండ్ వాడడం కూడా మానేసాము. అవన్నీ ఏంటో ఇప్పుడు వన్ బై వన్ డీటెయిల్గా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ గా పసుపు గురించి మాట్లాడాల్సింది ఏంటంటే దీన్ని చర్మానికి వాడుకుంటే చాలా బాగుంటుంది, స్కిన్ కి చాలా మంచి ఉపయోగం పడే ఒక హర్బ్ ఏంటంటే పసుపు అని చెప్పుకోవచ్చు. దీనివల్ల చాలా స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏవైనా కూడా చాలా తక్కువ అవుతాయి. అండ్ చిన్నప్పటి నుంచి మనకు తెలిసేది ఒక దెబ్బ తగిలిందని తీసుకెళ్లి చెప్పినా కూడా మన అమ్మ పసుపు మన ముందే పెట్టేది దెబ్బకి. కాబట్టి ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. మెయిన్ గా మనం స్కిన్ పర్పస్ చూద్దాం. స్కిన్ కి వాడుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల స్కిన్ ఆయిలీ స్కిన్ అయితే మీరు రెగ్యులర్ గా పసుపు యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఆయిల్ స్కిన్ తక్కువ అవుతుంది. అండ్ దీంతో పాటు స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమున్నా కూడా పసుపు రెగ్యులర్ గా ఆ చోట రాసుకుంటే చాలా తక్కువ అవుతుంది. అండ్ ఇలాగ చాలా రకాలుగా మనం స్కిన్ కేర్ కి పసుపు అనేది యూజ్ చేయొచ్చు. ఈ రకరకాల సోకోల్డ్ రేట్ గా ఉండే కాస్మెటిక్స్ కన్నా పసుపు మీకు లాంగ్ రన్ లో చాలా బాగా ఉపయోగపడి చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఇస్తుంది అన్నమాట. ఒక రోజు రాసుకుంటే, రెండు రోజులు రాసుకుంటే తగ్గిపోతుంది, ఒక రోజు రాసుకుంటే రంగు వచ్చేస్తాము అనే రకమైన ప్రోడక్ట్ కాదు ఇది. దీన్ని రెగ్యులర్ గా మనం మన డైలీ లైఫ్ స్టైల్ లో వాడుకుంటూ ఉంటే మనకి చక్కగా ఇది తగ్గిపోయి మొత్తం మంచి కలర్ అనేది మనకు వస్తుంది, మంచి స్కిన్ అనేది మనకు సొంతం అవుతుంది. అలాగే ఎటువంటి ఇన్ఫెక్షన్స్, ర్యాషెస్ ఇలాంటి ఏ రకమైన వంటివి కూడా మనకి దగ్గరికి రాకుండా చాలా మంచిగా మనకి పసుపు అనేది కాపాడుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం డైలీ లైఫ్ స్టైల్ లో వాడుకుందాం. చాలా మంది అనుకుంటారు పసుపు రాసుకుంటే పచ్చగా కనిపిస్తుంది మొహం, బయటకు వెళ్తే అంతగా బాగోదు అని. అలాగ అనుకునే వాళ్ళు పసుపు రాసుకుని స్నానం చేసిన తర్వాత, లేకపోతే నలుగు పిండిలో పసుపు రాసుకుని స్నానం చేసిన తర్వాత మీకు అంత పచ్చగా అనిపిస్తుంది, ఈ కాంప్లెక్షన్ మీకు నచ్చటం లేదు అనుకుంటే మీరు కొంచెం పాలు తీసుకుని దాని దూదతోటి ఇలా మొహం మీద రాసుకుంటూ ఉండండి, మీకు ఆ మొహం మీద పచ్చదనం అనేది పోతుంది. లేదు ఈ కలర్ తోటి నాకు బాగానే ఉన్నది, పసుపుతోటి నేను మేనేజ్ చేయగలను అనుకునే వాళ్ళు చక్కగా హాయిగా దాన్ని మెయింటైన్ చేయొచ్చు. ఇంకా మొహంలో గ్లో అనేది చాలా బాగా పెరుగుతుంది. దీంతోపాటు ఇది మంచి హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. మనకి జలుబులు, దగ్గులు, జ్వరాలు ఇవి వచ్చినప్పుడు ఏంటంటే గొంతు నొప్పి ఇలాంటివి వచ్చిన వెంటనే మన అమ్మవాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ చేసే పని ఏంటంటే ఒక వేడివేడి గ్లాస్ పాలు ఇచ్చి దాంట్లో పసుపు కలిపేసి మనకి ఇస్తారు. ఇది తాగడం వల్ల కూడా మంచిగా పసుపు వల్ల బాడీకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది, బూస్టప్ అవుతుంది. మంచిగా మీకు ఈ బాడీ కండిషన్ అనేది ఫీవర్ కానీ, కోల్డ్ కానీ, కాఫ్ కానీ, లేకపోతే థ్రోట్ పెయిన్ కానీ ఇలాంటివి ఏ ఉన్నా కూడా మీకు వెంటనే అవి తగ్గిపోయే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. సో ఈ రకంగా కూడా మనం పసుపుని ఉపయోగించుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి కొంచెం చాలా మంది ఏమనుకుంటారంటే కొంచెం ఒబ్బెసీగా ఉండేవాళ్ళు, వెయిట్ ఎక్కువ ఉండేవాళ్ళు రోజు మరిగించిన పసుపు నీళ్లు తాగడం వల్ల కూడా ఇది ఎక్కువగా బాడీకి వేడి చేసి లోపల ఉండే ఏంటంటే బ్యాడ్ కంటెంట్స్ ఏమైనా ఉన్నా కూడా వాటిని బయటకు పంపించేసి మీకు బాడీ వెయిట్ అనేది కూడా తగ్గిస్తుంది, కాకపోతే కొంచెం వేడి చేస్తుంది. అది మీరు తెలుసుకోవాలి, ఇది పసుపు నీళ్లు తాగడం వల్లే మనకు వచ్చింది అని తెలుసుకుని దానికి ఆల్టర్నేట్ గా వేడి తగ్గించడానికి ఏం చేసుకోవాలని తెలుసుకుంటూ ఇది కంటిన్యూస్ చేశారంటే మీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. అలాగే దీంతో పాటు ఏంటంటే చాలా మంది మెమరీ పవర్ కి కూడా మనకి పసుపు అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇవి కొన్ని ఆర్టికల్స్ చదివిన తర్వాత కూడా నాకు తెలిసింది. ఎందుకంటే పాత్ర ప్పటి నుంచి మనం వాడుతూ ఉన్నాం కానీ కొన్ని సైంటిఫికల్ పర్పస్ గా ఇది ఏమున్నది, ఇది ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పింది అనుకుంటాం. కానీ పెద్దవాళ్ళు చెప్పింది పాతకాలం పద్ధతుల్లో ప్రతి దాంట్లో కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది అనేది మనం మర్చిపోకూడదు. సో పసుపు అనేది మీరు చిన్న చిన్న ఉండలుగా తీసుకుని రోజుకు ఒక చిన్న పసుపు ఉండ మింగడానికి ట్రై చేయండి. ఇది చేయడం వల్ల ఏంటంటే లోపల ఉండే క్రిమికీటకాలు ఏమైనా ఉంటే కడుపులో అవి కూడా పోతాయి, అలాగే మెమరీ పవర్ అనేది కూడా లాంగ్ లాస్టింగ్ గా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అనేది కూడా నేను చదివి తెలుసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా ఏంటో. ఇలాగే పసుపుతో ఏంటంటే ఇది ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ కింద, యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్ఫెక్షన్ కింద కూడా మనం వాడచ్చు. ఇలా రకరకాలుగా ఒకటేంటి ముచ్చమంతా పసుపు ముఖమంతా ఛాయ అన్నట్టు ఈ పసుపు ఒక మొహానికి మాత్రమే కాదు, రకరకాలుగా మనం
మనం వాడుకునే దాన్ని బట్టి ఎంత హెల్ప్ చేయాలంటే అంత హెల్ప్ చేస్తుంది. ఆయిలీ స్కిన్ కి కంప్లీట్ గా మీకు రిమూవల్ వస్తుంది. అలాగే మీకు మొహం మీద పొక్కులు ఉన్నాయి, పింపుల్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు వాటిని చిక్కడం, గిల్లడం, రకరకాల క్రీములు రాయడం, ఈ ఫేస్ వాష్ లో పసుపు ఉన్నది, ఆ ఫేస్ వాష్ లో పసుపు ఉన్నది, ఈ క్రీమ్ లో పసుపు ఉన్నది అంటే అవి రాసుకోకుండా చక్కగా పసుపే తీసుకుని రాసుకోవడం చూడండి. అంటే బయట బాగా మీకు కల్తీ అవుతున్నది కాబట్టి నాచురల్ గా వచ్చే పసుపు కొమ్మలు ఆడించుకుని పసుపు తెచ్చుకుని, లేకపోతే కస్తూరి పసుపు అని చెప్పేసి కొంచెం కొంచెం మంచి బ్రాండ్స్ అమ్ముతున్నారు, ఇవి చేయలేని వాళ్ళు అవి చేసుకుని పసుపు తెచ్చుకుని మీరు రాసుకుంటూ ఉంటే, డైలీగా ఇన్ని రకాలుగా మనం పసుపు వాడుతూ ఉంటే మీ లైఫ్ స్టైల్ అనేది ఎలా చేంజ్ అయిపోతుందో చూడండి. అండ్ పసుపు అంటే పంటలో వేసుకుంటున్నాం అనే ఒక్క చిన్న ఉద్దేశాన్ని తగ్గించేసి ఇవన్నిటికీ కూడా మన పసుపు అనేది ఉపయోగపడుతుంది. ఇండియా నుంచి బెస్ట్ ఏదైనా ఎక్స్పోర్ట్ అనమాట ఇండియాలో పసుపు. దీనికోసం చాలా మంది చాలా ప్రయత్నాలు చేశారు మాకు కావాలని చెప్పేసి, కానీ ఎవరు అలా ఇవ్వడానికి ఒప్పుకోలేదు పేటెంట్స్ అనేవి. ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ టర్మరిక్ అని చెప్పుకోవాలి. కాబట్టి ఈ రకంగా దీన్ని ఇన్ని రకాలుగా అందరూ ఒప్పుకుంటున్నప్పుడు మన ఇండియాలో ఉంటూ మనం ఎందుకు ఒప్పుకోకూడదు? కాబట్టి వీటిని మన పాతకాలం పద్ధతులన్నీ కూడా మళ్ళీ తీసుకొద్దాము, మళ్ళీ ఇది వరకు ఎంత చక్కగా ఆరోగ్యంగా ఉన్నారో అంత ఆరోగ్యంగా కూడా తయారవుదాము. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి, అలాగే ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ మంచి వీడియోస్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.